మహాకాళ్ దర్శనం వెళ్ళిన తర్వాత అక్కడ హోలీ చేసి అట్లా భస్మార్తికి అవన్నీ వేసుకొని దర్శనం చేసుకొని వచ్చినాను కదా, ఈరోజు ఓంకారేశ్వర్ పోతున్నాము. ఈ వెహికల్ మాట్లాడుకున్నాం అనమాట, ఇక్కడ ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి. మేము 12 మెంబర్స్ ఉన్నాము. 12 మెంబర్స్కి తను 4-5 చార్జ్ చేసిండు అట్లా అని చెప్పేసి ఇక మేము వెళ్తున్నాం ఓంకారేశ్వర్కి. అక్కడ దేవాసు టెంపుల్ దేవుడు ఎలా ఉంటారో అక్కడ చూపిస్తాను. ఓకేనా? ఓంకారేశ్వర్ బాబాకి ఉందంట. ఆకలి అవుతుంది కాబట్టి తినడానికి వచ్చినాం ఇక్కడికి. ఇదేమో మరి హోటల్కి అయితే పేరు లేదు, చూద్దాం ఫుడ్ కూడా ఎట్లుంటుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ అయితే చాలా బాగుంది. పప్పు అయితే మూడు సార్లు 3 రకాలు తెచ్చిండు. నాకే రసాలు నచ్చలేదు ఫుడ్ ఇక్కడ. ఇంకా సప్ప సప్పగుంది, ఎదురు అనిపించింది. కానీ ఏదో తినాలి ఆకలి కాబట్టి తిన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనంకి ఎంత టైం పడుతుందో ఇంకా తెలీదు. ఈ వెహికల్ అతనేమో మెల్లగా తీసుకెళ్తుండు, ఏం అర్థమవుతలేదు నాకైతే. చూద్దాం ఇంకెన్ని అవర్స్ అవుతుందో జర్నీ అర్థమవుతలేదు. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాం అనుకుంటున్నా నేనైతే. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్. ఇది కూడా జ్యోతిర్లింగమే కదా.
అసలు పడవలో ఓంకారేశ్వరికి ఇక్కడ ఎన్ని పడవలు ఉన్నాయి చూడండి, చూసిరే కదా ఎన్ని పడవలు ఉన్నాయి ఇక్కడ. ఓంకారేశ్వరికి వచ్చినాం కదండి, చూసిరు కదా మొత్తం ఎటువంటి చుట్టూ చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకైతే. టెంపుల్కి వెళ్ళాలంటే మాత్రమే పడవలనే పోవాలి, పడవలో పోతేనే టెంపుల్ అగు అదే కనిపిస్తుంది కదా అదే ఓంకారేశ్వర టెంపుల్. వెళ్ళాలి ఇప్పుడు పడవలో మనం వచ్చేయండి. ఇక్కడ ఇక్కడ చూడు ఫోటో
అంట, ఇది నర్మదా అంట. అది పర్ణాలు ఇవ్వకు నువ్వు, ఒకతో ఒక సైడ్ ఇవ్వగలడు.
अंदर जल चढ़ेगा आप ज्योतिर्लिंग डायरेक्ट कराऊंगा, लाइन में नहीं लगाऊंगा। बोलो ఇది మమలేశ్వర లింగం అండి, ఇక్కడికి కూడా వచ్చినాం ఇప్పుడు దర్శనం చేసుకున్నామని. ఓంకారేశ్వర్ నుంచి వస్తుంటే ఇక్కడ మధ్యలో శనిదేవుని గుడి ఉందని చెప్పినారు. ఇక్కడ శనిదేవుని గుడి దగ్గర ఆపినాము. సరే, శనిదేవుని దర్శనం చేసుకుందాం రా. Look at them.